ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో జరుగుతా ఉన్న మంచి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతా ఉంది. ఈరోజు పులివెందుల పొరుగుననే ఉన్న నియోజకవర్గం మాత్రమే కాదు ఇక్కడ ఉన్న వెనుకబాటును జయించడం కోసం ఇక్కడికి గాలేరు నగరి తీసుకురావటం కోసం అప్పటిలో ఆ దివంగత నేత నాన్నగారు చేసిన పనులు నేను చెప్పాల్సిన పని లేదు. కృష్ణా నది ఎక్కడ, కడప జిల్లా ఎక్కడ, అటువంటిది కృష్ణా నది ఈరోజు కడప జిల్లాకు వచ్చింది అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కృషి ఎంతుందో నేను వేరే చెప్పవలసిన అవసరమే లేదు. మైక్ ఇచ్చి ఈరోజు ఈ కమలాపురం నియోజకవర్గానికి దాకా నీళ్లు ఈరోజు వచ్చినాయి అని అంటే ఏ ఏ ప్రాజెక్టుల కోసం ఎంతగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు కృషి చేశాడు అన్నది వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు నాన్నగారి తర్వాత ఆగిపోయిన ఇరిగేషన్ పనులన్నీ కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. నా కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. చిత్రావతిలో డ్యాం గంది, నాన్నగారి హయాంలో డ్యాం పూర్తిగా నిర్మించడం జరిగింది. అంతకుముందు దశాబ్దాల పాటు ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి, పూర్తి చేసిన ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలవని పరిస్థితి, 10 టీఎంసీల కెపాసిటీకి ఏ పొద్దు కూడా నీళ్లు నిలిపిన పరిస్థితి, 3 టీఎంసీలు నింపితే గగనంగా ఉండే పరిస్థితి. అటువంటి చిత్రావతిలో ఈరోజు 10 టీఎంసీల నీరు నింపింది, నింపగలిగినాము అని అంటే కారణం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 కోట్ల రూపాయలతో R&R ప్యాకేజ్ పూర్తిగా పనులు చేయించాం ఇచ్చాము కాబట్టి ఈరోజు 250 టీఎంసీలతో చిత్రావతిలో నీళ్లు నిలిచాయి. పక్కనే గండికోట కనిపిస్తుంది, 27 టీఎంసీల కెపాసిటీ. నాన్నగారి హయాంలో దేవుడు దయతో ఆ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగి ఆ ప్రాజెక్టులో 27 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఆ ప్రాజెక్టులో ఏ రోజు కూడా కనీసం 10-13 టీఎంసీలు నీళ్లు నింపలేని పరిస్థితి. కళ్ళ ఎదుటనే గండికోట. 5 సంవత్సరాల గత పాలన చూశాం, ఎవ్వరూ పట్టించుకోలేదు. మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల అదే చిత్రావతికి, అదే గండికోటకు మరో 550 కోట్ల రూపాయల ఆరండార్ కింద మీ బిడ్డ ఇచ్చిన తర్వాతనే ఈరోజు 27 టీఎంసీల నీళ్లు ఈరోజు గండికోటలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కనే బ్రహ్మం సాగర్. బ్రహ్మం సాగర్లో 17 టీఎంసీల కెపాసిటీ ప్రాజెక్టు. ఏ రోజు కూడా బ్రహ్మం సాగరంలో గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా కనీసం 5-6 టీఎంసీలు కూడా నీళ్లు నింపని పరిస్థితి. అటువంటి బ్రహ్మం సాగర్కు ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల తెలుగు గంగా కెనాల్ మోడర్నైజేషన్ కింద అక్షరాల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 0-42 కిలోమీటర్స్ అంటే 0-42 కిలోమీటర్ల దాకా లైనింగ్ పనులు పూర్తి చేసి 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు బ్రహ్మం సాగరంలో 17 టీఎంసీల కెపాసిటీతో, ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీతో ఈరోజు నీళ్లు నిలబడ్డాయి. ఈరోజు మన కళ్ళ ఎదుటనే ఉన్న ఈ ప్రాజెక్టుల పరిస్థితి కాస్త అర్థం కావాలని చెప్పా. కారణం ఏమిటి అనంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా మన జిల్లా గురించి కాని, ఈ జిల్లా ప్రాజెక్టుల గురించి కాని, ఈ జిల్లాలో రైతాంగం గురించి కాని ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. మళ్ళీ ఈరోజు అటువంటి పరిస్థితి ఉంది అనంటే ఈరోజు మళ్ళీ జిల్లాలో ప్రతి ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రతి అడుగు వేసే పరిస్థితి ఈరోజు ఉంది అనంటే, కార్యాచరణ ఈరోజు జరుగుతూ ఉంది అనంటే, ఆలోచనలు చేసి ఈరోజు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయనంటే కారణం
మీ బిడ్డ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టే ఇది జరుగుతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను సవినయంగా తెలియజేస్తున్నాను ఈ రోజు కమలాపురంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి మీ వాడిగా మీ అందరి ముందుకు మీ బిడ్డగా వచ్చాను ఇప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఈ రోజు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు అక్షరాల 905 కోట్ల రూపాయల విలువైన పనులను చేపడతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఏ పనులు చేయబోతున్నాము అని క్లుప్తంగా మీ అందరికీ కూడా విన్నవిస్తాను ముందుగా 6914 ఎకరాలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి అనే తపన తాపత్రయంతో కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఒక్క ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ గన పూర్తవుతే ఈ అక్షరాల 6914 ఎకరాలలో పరిశ్రమలు రా పూర్తవుతే దీంట్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెడతా ఉన్నాం 550 ఎకరాలలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ కింద మరో 3155 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కును డెవలప్ చేస్తా ఉన్నాం అక్షరాల ఈ పార్కులో ప్రతి పరిశ్రమ కూడా పూర్తవుతే కేవలం ఈ కొప్పర్తిలోనే అక్షరాల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో మాత్రమే 100,000 ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇండస్ట్రియల్ పార్క్ కూడా పూర్తవుతే అక్షరాల ఈ కొప్పర్తిలోనే కనీసం అంటే 200,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కేవలం ఈ కొప్పర్తిలోనే జరుగుతుంది ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు ఎలక్ట్రానిక్ క్లస్టర్కి సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే డిక్షన్ ఇంకా ఇది ఇంకా మొదలైన కంపెనీలన్నీ కూడా ఇప్పుడే కట్టడాలు కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యాయి ఈ పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు ఈ పార్కుకు మరో 277 కోట్ల రూపాయలతో ఈరోజు మరో శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం ఈ కొప్పర్తి పార్కుకు బ్రహ్మసాగరం నుంచి నీళ్లు తీసుకొచ్చేలా ఇక్కడ ఇండస్ట్రీస్కు నీటి సదుపాయం కల్పించేలా 33.4 కిలోమీటర్ల పైప్ లైన్ ప్రాజెక్టుకు 150 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం మరో 38 కోట్ల రూపాయలతో ఇక్కడే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కూడా ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం మరో 54 కోట్ల రూపాయలతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణం కూడా ఇక్కడే జరుగుతా ఉంది ఇది కాక కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ పోర్టు నుంచి ఇక్కడికి రైల్వే లైన్ వేయడం కోసం అక్షరాల 68 కోట్ల రూపాయలతో కార్గో టెర్మినల్లు రైల్వే నిర్మాణం రైల్వే లైన్ నిర్మాణం కూడా చేసేందుకు ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం ఇవన్నీ కూడా ధ్యాస పెట్టి రాబోయే సంవత్సరాలలో చదువుకున్న మన పిల్లలకు ఇక్కడే మన జిల్లాలోనే మన ఇంటి పక్కనే ఉద్యోగాలు రావాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను